వైజాగ్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. రుషికొండకి ఎలా చేరుకోవాలి, రుషికొండలో పార్కింగ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అలాగే రుషికొండలో వాటర్ యాక్టివిటీస్ ఏంటి అన్ని మనం పార్ట్ వన్ లో తెలుసుకుందాం. ఇప్పుడు రుషికొండ దగ్గర నుంచి కేవలం 10 నిమిషాలు ట్రావెల్ చేస్తే స్ట్రైట్ భీమిలీ రోడ్లో లెఫ్ట్ సైడ్ మనకి తొట్లకొండ కనిపిస్తుంది. రుషికొండ నుంచి తొట్లకొండకి అప్రాక్స్ 8 km మాత్రమే ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ తొట్లకొండకి మనం ఈరోజు చేరుకుందాం. వాట్ విశాఖపట్నం ప్రకృతి అందాలకి వడి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే ప్రకృతి అందాలతో పాటు చారిత్రాత్మక విషయాలు కూడా ఎన్నో ఈ విశాఖపట్నంలో దాగి ఉన్నాయి. అలాంటి ఒక ప్రదేశమే తొట్లకొండ. తొట్లకొండలో దాగి ఉన్న ఎన్నో విశేషాలు, రహస్యాలు ఈరోజు మనం తెలుసుకుందాం. 1982 నుంచి 1987 వరకు పురాణవాస్తు శాఖ జరిపిన తవ్వకాలలో ఈ బౌద్ధారామం బయటపడింది. ఈ బౌద్ధారామంలో సీనియర్ మాంగ్స్ ఎక్కడ నివసిస్తూ ఉండేవారు, అలాగే వాళ్ళు కావాల్సిన ఆహార పదార్థాలు, త్రాగే నీరు ఎలా ఏర్పరచుకునేవారు, జూనియర్ మాంగ్స్ కూడా ఏం చేస్తూ ఉండేవారు అనేవి ఈ వీడియోలో చూద్దాం. బౌద్ధ మతం ఇండియాలో పుట్టినప్పటికీ దాని విధానాలు సరళీకృతం కనుక గ్లోబల్గా వ్యాప్తి చెందినది. నేడు బౌద్ధ మతం అనేక మంది యువతులకు ప్రపంచవ్యాప్తంగా ఒక మార్గదర్శిగా ఉంది. ప్రపంచానికి ఇండియా ఒక ఆధ్యాత్మిక ప్రదేశం అయింది. బౌద్ధ ఆరామాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మూలమయ్యాయి. బౌద్ధులు భారతదేశంలో ఉత్తరం నుండి దక్షిణంలోని చివరి ప్రదేశం వరకు తమ ఆరామాలు అనేక చోట్ల నిర్మించారు. ఇంత ఘనమైన సిద్ధాంతాలు గల ప్రధాన బౌద్ధ ఆరామాలు అనేక ప్రదేశాల్లో ఉన్నాయి. అలాంటి ఒక ప్రదేశమే తొట్లకొండ, విశాఖపట్నం. ఈ బీచ్ వడ్డనే బౌద్ధారామం ఎందుకని ఏర్పరచుకోవాల్సి వచ్చింది. అలాగే వేరొక ప్రదేశానికి, వేరొక దేశానికి గానీ సమాచారం పంపించాలి అంటే ఏ కొండ నుంచి పంపించేవారు, పావురాల కొండ అనేది ఎలాగ వాళ్ళకి ఉపయోగపడేది, ఈ అన్ని విశేషాలు కూడా ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. బౌద్ధ మతం కొంతకాలం ఎంతో ఉన్నతంగాను, మరికొంతకాలం చాలా తక్కువ స్థాయిలోను కొనసాగింది. బుద్ధుడి కాలం నుండి నేటి లామాల కాలం వరకు బౌద్ధ మతం భారతదేశీయులకు ఒక ప్రధాన మతంగా ఉంది. బుద్ధుడి బోధనలు ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడి ఆచరించబడుతున్నాయి. మన దేశంలో గొప్ప నేతలైన ఇందిరాగాంధీ లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి వారు కూడా ఈ మత ఔన్నత్యం గ్రహించి బుద్ధుడిని అనుసరించేవారంట. విశాఖ తొట్లకొండ బౌద్ధారామం 16 కిలోమీటర్ల దూరంలో నగరానికి ఉంది. 1976 ఏరియల్ సర్వేలో గుర్తించిన విశాఖ నేవీ అధికారులు ఏరియల్ సర్వే చేసినప్పుడు ఈ ఆరామాలను కనుగొన్నారని చెప్తూ ఉంటారు. 1978 ఆర్కియాలజీ ప్రదేశంగా గుర్తిస్తూ గజెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వబడింది. తవ్వకాల్లో బౌద్ధ భిక్షువుల ఆరామాలు, ప్రధాన మందిరాలు, చైతన్య స్థూపాలు, ప్రాకారాలు, వంటకాల, రాగి వెండి నాణేలు, పూసలు మరెన్నో బయటపడ్డాయి. 500 ఏళ్ల క్రితం బౌద్ధ భిక్షులు ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. కూడా అప్పట్లో దీనికి రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దింది. ఈ కొండపైన ఎడమ వైపు బౌద్ధారామం ఉంది. అప్పుడులో వాళ్ళు ఏం చేస్తారు, ప్రపంచ దేశాల నుంచి వచ్చేవారు కదా, చైనా, జపాన్, థాయిలాండ్, అండమాన్ నికోబార్, శ్రీలంక, గుజరాత్, నేపాల్, టిబెట్ నుంచి చిప్పుల ద్వారా వచ్చి చిప్పుల సముద్ర ద్వీపాలు పారి కట్టారు. అది ఒకప్పుడు న్యాచురల్ హార్బర్. చిప్పులకు లంగర్లు వేసుకొని బోట్ల మీద, పడల మీద వండుకొచ్చి వాళ్ళు ఇటువంటి ప్రదేశానికి వచ్చి ఇక్కడ కొన్ని నెలలు ట్రైనింగ్ ఎడ్యుకేట్ అయ్యి ఈ బుద్ధిస్ట్ కల్చర్ని విదేశాలకు కూడా తీసుకెళ్ళి డెవలప్మెంట్ చేసుకొని జరిగిందట సారు. అప్పుడు ఈ మహాత్వం పడిపోయింది కదా సార్, ఇది ఇప్పుడు ఇది 81 అడుగుల వరకు హైట్ ఉంటుందని పొడవస్తాక అంచనా సారు. దాని పైన ఉన్న శిఖరాలు చూడండి సార్, ఇక్కడ ఉన్నాయి ఒరిజినల్. ఇది
స్టోన్ కల్చర్స్ పడిపోయి ఉన్నాయి కదా, ఇవి టాప్ స్టైల్ లో ఉండేబట్ట 81 అడుగుల పైన ఆ సెక్షన్ రివర్స్ లో పడిపోయింది కదా, దానికి హోల్ ఉంటుంది సార్ సెంటర్ పాయింట్ లో, హోల్ కు ఒక రాతి పిల్లలు కూడా అటాచ్మెంట్ ఉండి ఆ పైన అశోకుని ధర్మచక్రం కూడా ఉండే కదా. అయితే ఇలా మేము గైడ్ చేసినప్పుడు కొంతమంది ఆఫీసియల్ పర్సన్ చెప్పేసిన ఏంటంటే డిపార్ట్మెంట్ ని ఇవన్నీ బౌద్ధ ఆరామాలు కదండి, వీటిపైన అశోకుని ధర్మచక్రం ఇక్కడ ఎందుకు ఉంటుంది, దానికి దీనికి సంబంధం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటుంటారు. అశోకుని ధర్మచక్రం పైన ఎందుకు ఉండేదట, కళింగ యుద్ధం జరిగిన తర్వాత అశోకుని చక్రవర్తి కూడా బుద్ధిజం తీసుకున్నారట సారు, తన రాజు తనాయములోనే ఇవన్నీ డెవలప్మెంట్ చేయబడ్డాయట, ఏది ఏమైనా రాజు రాజే కదా, తన సింబలే అశోకుని ధర్మచక్రం, అది 3 ధర్మసోసాలకి పచ్చ కదా, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ఈ 3 ధర్మసోసాలు పచ్చకతే అశోకుని ధర్మచక్ర సింబలు, ఆ సింబల్ మన జాతీయ జెండాలో ఉంటుంది, మన నేషనల్ ఫ్లాగ్ లో ఉంటుంది కదా. ఈ మహాత్వ లోపలే ఉంటాయో కొన్ని లక్షలాది మంది తెలియని అర్థం విషయాలు సార్. ఈ మహాత్వలు నిర్మాణం చేయబడేటప్పుడట గౌతమ బుద్ధం తాలూకు అవశేషాలు ఉంటాయి కదా అస్తకలు, అవి బంగారుపు బర్ణంలో పెట్టి మన ఇండియాలో 500 స్థూపాలు నిర్మాణం చేయబడ్డాయట, 500 స్థూపాలు ఈ మహాత్వం కూడా ఒకటట. అయితే గౌతమ బుద్ధుని అతుకులు చాలా పవిత్రమైన కదా, ఈ ప్లాట్ఫారం చుట్టూ దాదాపుగా 200 వరకు కూర్చొని మెడిటేషన్ చేసుకుండేవటమ్మా. అందుకని ఆర్కెలి డిపార్ట్మెంట్ ట్రైనింగ్ లో ఏం చెప్తండి వీటి గురించి, మెయిన్ మెడిటేషన్ సెంటర్ ద బుద్ధిస్ట్ మంత్ అంది పురావస్తు ఇన్ఫర్మేషన్, ఈ మహాత్వం అత్యంత పవిత్రమైనది సార్. ఇకపోతే చుట్టూ మనం చూడబోతున్న చిన్న చిన్న రూములు ఉన్నాయి కదా, అవి టోటల్ గా 72 గదులు ఉన్నాయి సార్, అవి బౌద్ధ విహారములు అంటారు, విహారం అంటే విశ్రాంతి గదులు, నివసించే గదులు, అవి కూడా 12 లేదా 13 అడుగుల కంటే అటువంటి పై టాపులు కూడా ఉండేవారు సారు, వక్రు లేదు ఇద్దరు మాంక్స్ ఒక్కొక్క రూమ్లో ఉండేవారట. ఆ సెంటర్ పాయింట్ లో అయితే రాతి స్తంభాలు ఇరిగిపోయిన మొక్కలు కొన్ని ఉన్నాయి సారు, అది స్టోన్ పిల్లర్స్ కాంగ్రిగేషన్ హాల్ అని ఇచ్చారు, కాంగ్రిగేషన్ హాల్ అంటే మీటింగ్ హాల్, ఒక్కో రాతి స్తంభం 12 అడుగులు లైట్ ఉండి 64 స్తంభాలు టోటల్గా ఉండి పైన టాప్ కూడా ఉండేదట. వాళ్ళు మీటింగ్ లో సభ సమావేశాలు జరుపుకున్న సభా మండపం సమావేశం మందిరం సారు, ఈ రౌండ్ ఎక్కడ ఉంది కదా వాటిని సర్క్యులర్ శైత్యగృహం అని ఇచ్చారు. శైత్యం అంటే ప్రార్థన మందిరము జ్ఞాన మందిరము, మోస్ట్ సీనియర్ మంక్స్ లోపల 8 జ్ఞానంలో ఉండగా ఎంట్రన్స్ లో 4 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారట, అంగరక్షలు అంటారు, ఎందుకు అంగరక్షలు అనుకుంటారు కదా, ఆ రోజులు ఇదంతా దిట్టమైన అడివాట, అడవిలో పుల్లు సింహాలు పాములు అయినా తిరుగుతుంటుంటాయి కదా, ఏవో ఎనిమల్స్ లోపలికి వచ్చి జ్ఞానానికి భంగం కలగకుండా 4 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఈ రౌండ్ రౌండ్ ఆకారం ఉన్నాయి కదా సార్, ఇవి ఓటీ స్తూపాలు అంటారు, వెనకన 3 ఉన్నాయి కదా మీడియం సైజ్ లో. ఓటీ స్తూపం అంటే దాని పర్పస్ ఏంటి, ఎందుకు కట్టారనే విషయం చాలా మంది తెలియదు కదా, ఓటీ స్తూపాలు అనేవి డివోటీస్ అంటే భక్తులకు ఆనుకులుగా సమర్పించి కట్టించేవాడు సోపాలు, ఇవి దాదాపు 18 ఫీట్ వరకు హైట్ ఉంటుందని పురావస్తు అంచనా. జూనియర్ మంక్స్ చుట్టూ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటారు, సీనియర్ మంక్స్ మహత్వం ప్లాట్ఫామ్ చుట్టూ 200 మంది, మోస్ట్ సీనియర్ మంక్స్ ఆ జ్ఞాన మందిర లోపల 8 జ్ఞానంలో ఉండగా ఎంట్రన్స్ లో 4 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, అంగరక్షలు అంటారు అలా భాషలో, ఎందుకు అంగరక్షలు అనుకుంటారు కదా, ఆ రోజులు ఇదంతా దిట్టమైన అడివట, అడవిలో పుల్లు సింహాలు పావులు నైట్ టైంలో ఏమైనా తిరుగుతుంటారు కదా, ఏవైనా ఎనిమల్స్ లోపలికి వచ్చి జ్ఞానానికి భంగం కలిచేయకుండా 4 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు సారు. ఆ జ్ఞాన మందిరం కూడా అప్పుడు 12 లేదా 13 అడుగుల కంటే అటువంటి పై టాప్ ఉండేదట, మోస్ట్ సీనియర్ మంక్స్ 8 నెంబర్ జ్ఞానం చేసుకున్న జ్ఞాన మందిరం. ఇక్కడ యూసేఫ్డ్ హారమ్మ మనకు కనిపిస్తుంది కదా పడిపోయింది, యూసేఫ్ తో నారామాలి పేర్లు ఎఫ్టెడల్ సైత్యగృహ అంటారు సారు, అక్కడ రౌండ్ రౌండ్ ఆకారాలు ఉన్నాయి కదా సర్క్యులర్ సైత్యగృహ అంటారు, సైత్యం అంటే ప్రార్థన మందిరము జ్ఞాన మందిరము, అవన్నీ కూడా 12 లేదా 13 అడుగుల కంటే అటువంటి పై టాపులు ఉండేటప్పుడు 10 మందికి 20 మందికి 30 మందికి మెడిటేషన్ చేసుకున్న జ్ఞాన మందిరం సార్ ఇవన్నీ. తర్వాత ఆ సౌత్ ఈస్ట్ లో మనకి 4 ఆరామాలు పడిపోయిన ఉన్నాయి, అవి 4 రెక్టాంగులర్ హాల్స్ అని చెప్పారు పురావస్తు, 4 రెక్టాంగులర్ హాల్స్ అంటే లాస్ట్ లో పెద్ద హాల్ యూసేఫ్ బెంచ్ తో ఉండేదట, 150 మంది భోజనాలు చేయడానికి డైనింగ్ హాల్, సౌత్ లో ఒక రూమ్ ఉంది కిచెన్ రూమ్ వంట గది, ఆ సెంటర్ పేర్లో ఒక రూమ్ ఉంది వాళ్ళు పుట్టి మిట్టలు సామాన్లు అయితే స్టోర్ రూమ్, మరో చిన్న రూమ్ ఉంది స్టోర్ కీపర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ రూమ్. ఆ రోజుల్లో కొండపై 4-5 మిషన్ ప్లాన్స్ అని కూడా ఉండేదట, భయంకరమైన జబ్బులు కూడా బాగా చేసుకుండేవాట. అయితే తొట్లకొండ అనే పేరు మనకి ఎలా వచ్చిందంటే సారు, అక్కడ రాతి నీళ్ళ తొట్లు ఉన్నాయి కదా, బౌద్ధ భిక్షులు ఉండేటప్పుడు దాదాపుగా 500 లేదా 600 సంవత్సరాలు ఉన్నారట, క్రీస్తుపూర్వం 300 నుంచి క్రీస్తుకు 300 వరకు ఉన్నారట, ఈ 500 600 సంవత్సరాలు కూడా జీవనాధారంలో ముఖ్యమైన బాగా నీళ్లు కూడా కదా, ధారాపతంగా వర్షాలు అయితే ఉండేవి తోడేలే సముద్రానికి వెళ్ళిపోతాయి నీళ్లు, అప్పుడు వాళ్ళు ఏం చేశారట, ఏంటి దైనీయమైన పరిస్థితి, తాగటానికి మంచులు కూడా లేవే అని చెప్పి ఆలోచించి ఈ ప్రదేశాన్ని అంతటినీ సీనియర్ మంక్ సందర్శన చూసినప్పుడు అటువంటి యాకసెల్ అనే పెద్ద రాళ్ళు కొన్ని చోట్ల కనిపించారు సారు. ఈ పైనుంచి మనకు కనిపిస్తారు సార్ రాత్రి నేను చూద్దరు, అది చూస్తామని చెప్పుకుంటే కొంచెం అర్థం అవుతుంది. ఈ రాతి నీళ్ళ తొట్లు ఉన్నాయి కదమ్మా, ఇవేంటంటే ట్రైనింగ్ లో పురావస్తు ఎవరు నియమిస్తారంటే 11 రాక్ కోట్ సిస్టమ్స్ అని చెప్తారు, ఈ 11 ట్యాంక్స్ ఉన్నాయి టోటల్ గా, అందుకనే 11 రాక్ కోట్ సిస్టమ్స్ అన్నారు కదా. ఇవన్నీ ఎందుకు తయారు చేసుకున్నారట, బౌద్ధ భిక్షు 500 లేదా 600 సంవత్సరాలు ఉండేటప్పుడు
ధారాపతంగా వర్షాలు అయితే ఉండేవి, చూడలేదు సముద్రానికి వెళ్ళిపోతున్నాయి నీళ్లు. అప్పుడు వాళ్ళు ఏం చేశారట, ఏంటి దైన్యమైన పరిస్థితి, తాగటానికి మంచులు కూడా లేవే అని చెప్పి ఆలోచించి ఈ ప్రదేశాన్ని అంతటినీ సీనియర్ మాంగ్ సందర్శించి చూసినప్పుడు ఇటువంటి ఏకశిలైన పెద్ద రాళ్ళు కొన్ని చోట్ల కనిపించారు సార్. అది ఒక దైవానుగ్రహంగా భావించి కొన్ని నెలల సంపడి రాయిని తెరిచి ఎక్కడానికి దేయడానికి స్టెప్స్ కూడా పెట్టుకుని రేణి వర్తనాలు స్టోరేజ్ చేసుకుని వనమురుగులతో చేసుకుని ఆయిల్ చేసిన వాటర్లో కలుపుకొని కిములు గిరిగా లేకుండా ప్రిపేర్ చేసుకుని డ్రింకింగ్ వాటర్గా యూజ్ చేసుకునేవారట. ఇటువంటి రాత్రి మొత్తం పదకొండున్నాయి సార్, ఎఫ్లో మరికొన్ని ఉన్నాయి, ఇక్కడ మరికొన్ని ఉన్నాయి. అయితే ఈ 11 ట్యాంక్స్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్ స్టోరేజ్ అయితే అక్కడ నేచురల్గా చెరువు ఉంది సౌత్లో, మనకి సౌత్లో వాటర్ పేరే ట్యాంక్ అని ఇచ్చారు కదా 150 నెంబర్ మంక్స్ బాతింగ్ వాటర్ అయితే ఈ 11 ట్యాంక్స్ డ్రింకింగ్ వాటర్గా వాడుకలో ఉండేవాట. ఈ రౌండ్ రౌండ్ ఆచారాలు కదా ఓటీ స్థూపాలు అని చెప్పాం కదా, ఓటీ స్థూపాలు అంటే చిన్న టెంపుల్ టైపు, జూనియర్ మంక్స్ చుట్టూ కూర్చొని మెడిటేట్ చేసుకుంటారు, సీనియర్ మంక్స్ పైన 200 మంది, మోస్ట్ సీనియర్ మంక్స్ సర్కిల్ సైన్స్ గృహం చెప్పారు కదా ఇదిందని ధ్యానంలో ఉంటారు. 8 నెంబర్ మంక్స్ మాత్రమే అంటారు అక్కడ, ఎందుకంటే అందులో ఎక్కువ తక్కువ చేయకూడదట, ఎందుకని అష్టంగ మార్గాలు 8 కదా, ఆ 8 ధర్మ పద్ధతి విధానాలు అనుసరించే 8 మంది మాత్రమే ధ్యానం చేసుకుంటారు. ఈ కొండపై నుంచి ఒక దారి ఉంది కదా, మన ముందుకు ఎంతో పారి కట్టారు కదా, అది నేచురల్ హార్బర్. ప్రపంచ దేశాల నుంచి సిప్పులకు లంగర్లు వేసుకుని బోట్ల మీద పడల మీద ఒడ్డుకొచ్చేవారట. బరువైన సామాగ్రి ఏమైనా కొండపై తెచ్చుకోవాలంటే గుర్రాలను కానీ ఏనుగులు కానీ ఉపయోగించుకొని కొండపై తెచ్చుకునేవారట. అయితే కొన్ని గుర్రాలు ఏనుగులు కూడా వెళ్ళి సంరక్షణలో పెంచి పోషించడం జరిగింది, అంది పురావస్తుకి తిన్న ప్రవేశించారు. అయితే ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని నెలలు ట్రైనింగ్ ఎదిగేది ఈ బుద్ధిస్టు కలిసి విదేశాలకు కూడా తీసుకెళ్లి డెవలప్మెంట్ చేసుకుని జరిగిందట. ఈ బుద్ధిజం ఒక ముఖ్యోద్దేశం ఏంటి, దీని పర్పస్ ఏంటి అని ఐపీఎస్ ఆఫీసర్ అడుగుతారు కదా, మా డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే గౌతమ బుద్ధుడు అష్టంగ మార్గాల ద్వారా ధర్మ పద్ధతి విధానాన్ని ప్రపంచానికి అందించాలి, ధర్మం అనేది యుగ యుగాలకి అవసరమైనది, దుష్ట దుర్మార్గులు కూడా సన్మార్గాన్ని మార్గాన్ని నడిపించే మార్గం ధర్మ మార్గం, ధర్మ మార్గం యావత్ ప్రపంచానికి ఆదర్శము, యుగ యుగాలకి అవసరము, ఇదే మన జయము. ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో భాగమే బుద్ధిజం, ఇందులో మాయలు మంత్రాలంటూ ఏమి లేవన్నది పురావస్తుకి ఇన్ఫర్మేషన్ సార్. అయితే 2200 సంవత్సరాలు చరిత్ర ఎప్పుడు వెలుగులోకి తెచ్చారు మనకి, 1976లో మన ఇండియన్ న్యాయవాళ్ళు ఉన్నారు కదమ్మా, హెలికాప్టర్ సర్వే చేస్తున్న కనిపించాయి. ఈ విషయం జిల్లా కలెక్టర్గా తెలియజేస్తే జిల్లా కలెక్టర్గా రాష్ట్ర ప్రవాసకులు వెళ్తే రాష్ట్ర ప్రవాసకులు చెట్లు రాళ్ళు మట్టం తలగని తవ్వకాయ జరిపారు. తవ్వకాయలో రోమన్ సెలవులు కాయిన్స్ శాతం కాయిన్స్ బుద్ధిని తలగ పాదుకులు కొన్ని శిల్పాలు కొన్ని తక్కువ కొన్ని శిలాశాస్త్రాలు దొరికాయి, ఇవి ఏ కాలానికి చెందినవి అని నిపుణులు ప్రశ్న చేశారు. నిపుణులు అంటే ఎవరు, జియాలజీ వాళ్ళు, ఆర్కియాలజీ వాళ్ళు. అలా 2200 సంవత్సరాల చరిత్రనే 1980లో అధికార పూర్వకంగా ఎల్లో తెచ్చారమ్మా. సాధారణంగా చూసే వాళ్ళకి వచ్చి చూసుకొని వెళ్ళిపోయిన వాళ్ళకి సింపుల్గా పట్టుకొని ఎలా కనిపిస్తుంది అంటే ఇంత దూరం వచ్చి లోపల ఏమున్నా ఇటువలు రాలేనా అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి సుందరమైన ఆకారాలు కనిపించగలమా, వినడానికి అప్రూపణ ఇష్టాలు ఉన్నాయి. అలా గైడింగ్ చెప్పించుకునే వాళ్ళకి 2200 సంవత్సరాల విషయాలు అప్రూపణ ఇష్టాలు తెలుస్తుంటుంటాయి. పావురాలకొండ లక్ష్మీనరసం టెంపుల్ అంటారు, లక్ష్మీనరసం కొండ కూడా అనేస్తారు. పావురాలకొండ ఎందుకంటారంటేనమ్మా, ఆ రోజుల్లో ప్రపంచ దేశాలకి ఏమైనా లెటర్స్ పంపించారంటే విమాన మార్గాలు లేవు కదా, అక్కడ మనిషి భాషను అవగాహన చేసుకుని పావురాలు పెంచేవారు సర్కారు వారు. ఆ పావురాలు పెంచడం వల్ల పావురాలకొండ అంటారు. ఈ రాజనీతి చెట్లు ఉండడం వల్ల తిని తొట్టకొండ అంటారు. అక్కడ పక్కని మనకి విజ్ఞానకాలి తిమ్మపురం ఉంది కదమ్మా, అది బావికొండ అంటారు. అక్కడ బావి ఉండేదట బావికొండ అంటారు, అది బౌద్ధారామ్మే. పావురాలకొండ బౌద్ధారాము, మంగమారిపేట తొట్టకొండ బౌద్ధారాము, తిమ్మాపురం విజ్ఞాన కాలేజీ బావికొండ బౌద్ధారాము, అనకాపల్లి బొద్దనకొండ కూడా బౌద్ధారాము. ఈ నాలుగు ప్లేసుల్లో బౌద్ధారామాలు. అంటే దీని ఉద్దేశం అంటే ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో భాగమే ఈ బౌద్ధారామాలమ్మ ఇది. అయితే చాలా చాలా పెద్ద పెద్ద ఆఫీసులు కొంతమంది అడిగిన ప్రశ్నలు ఏంటంటే, మా ఉన్నతాధికారులతో వస్తారు కదా కొన్ని ప్రశ్నలు అడుగుతారు సార్, ఏమని బౌద్ధారామాలు ఎక్కువ శాతం కొండలపైని సముద్ర తీరానికి దగ్గరగా నదులకు దగ్గరగానే ఉంటున్నాయి, అలాగే నిర్మాణం చేసుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే మీరు చెప్పగలరా అని అడుగుతారమ్మా. ఆ ప్రత్యేకమైన కారణాలు ఏంటంటేనమ్మా, కొండలు అనేవి ఎత్తైన ప్రదేశాలు, ఉదయించే సూర్య చంద్రులు ఉదయించి అస్తమించినంత వరకు క్లియర్గా కొండలపైన కనిపిస్తూ ఉంటుంటారు, అది మెడిటేషన్కి అనుకూలమైన ప్రక్రియ. కొండలు అనేవి సాధారణంగా నివసించే జనజీవనానికి అసంత దూరంగా ఉంటాయి, ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఏకాగ్రత కలుగుతుంది. మనస్సుకి అవతల పక్కన కానీ అవతల పక్కన కానీ నీళ్ళు ప్రవేశించే నదీ తీరాలు కూడా ఉంటుంటాయి, అవి పవిత్రతకు కొన్ని పంచగతులు. ఏంటి పంచగతులు, ఎక్కడో హిమాలయ పర్వతాల్లో పడుతున్న వర్షాలు లాస్ట్ సముద్ర తీరానికి చేరుతూ ఉంటుంటాయట. అలా సముద్ర తీరానికి చేరినప్పుడు 12 సంవత్సరాలకు ఒకసారి సర్వపాప నివారణ అయ్యే గుణం సముద్రానికి లభిస్తూ ఉంటుంటుందట. ఆ రోజున మనం ఒక స్నానాలు చేసినట్లయితే సర్వపాపాలన్నీ అరించిపోతాయట. సముద్ర తీరం దగ్గరగా ఉండడం గల కారణం ఏంటంటే అప్పుల్లో మనకి విమాన మార్గాలు రోడ్డు మార్గాలు లేవు కదమ్మా, సముద్ర మార్గం ఏకైక మార్గం, యుద్ధం సిప్పుల ద్వారా వచ్చారు కదా, ఆ రాకపోకులకు అనుగుణంగా ఉంటుందని చెప్పేసి సముద్ర తీరానికి దగ్గరగా ఇవన్నీ అనుకూలమైన ప్రక్రియలు ఉన్నాయి. కనుకనే కొండలపైనే బౌద్ధారామాలు నిర్మించుకోబడ్డాయి అనేది పురావస్తుకి ఇన్ఫర్మేషన్ అమ్మా. ఇది ThotlaKonda ఇన్ఫర్మేషన్ మేడం. థ్యాంక్ యూ. ఈ తవ్వకాలలో రోమన్ నాణాలు, శాతవాహన కాలం నాటి నాణాలు కూడా దొరకడం అనేది విశేషం.
ఇంతకీ ఈ కొండ ఎప్పుడు వెలుగులోకి వచ్చిందో తెలుసా? 1976లో విశాఖ తీరంలో నావికా దళం కోసం స్థలం వెతుకుతున్న క్రమంలో ఈ ప్రాంతంలో సర్వే చేశారు. ఈ కొండల మధ్య తవ్వకాలు నిర్వహించారు. ఆ సమయంలోనే ఇక్కడ స్థూపాలు, చైత్యాలు వెలుగు చూశాయి. ఇది క్రీస్తు పూర్వానికి సంబంధించిందని పురావాస్తు శాఖ అధికారులు నిర్ధారించారు. ఇక్కడ హీలయాల బౌద్ధిజం ఉన్నట్టు తవ్వకాల్లో తేలింది. బౌద్ధ మతానికి సంబంధించి అనేక నిర్మాణాలు ఈ తవ్వకాల్లో బయటపడ్డాయి. వీటిలో రాతి, నీళ్లతుటి, ఉద్దేశిక స్థూపాలు, మహాస్థూపం, విహారాలు, ప్రధాన బౌద్ధ భిక్షుగతి, ఉద్దేశిక స్థూపం, గజపుష్టాకార చైత్యగృహం, అలాగే విహారములు, సమావేశ మందిరం, ఇడ్డంగి, వంటగది, భోజనశాల, ఇడ్డంగి కావలి, విహారములు, అర్ధవృద్ధాకార చైత్యగృహం, ఉద్దేశిక స్థూపములు, బుద్ధపాద వేదికలు ఉద్దేశిక స్థూపంలో ముఖ్యమైనవి. గజపుష్టాకార చైత్యగృహం చాలా ముఖ్యమైనవి. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో వీటి నిర్వహణ చేపట్టారు. ఆనాటి నిర్మాణ శైలిని ఇవి తెలియజేస్తున్నాయి. ఇలాంటి అద్భుతమైనటువంటి చారిత్రాత్మక ఆధారాన్ని ఈసారి విశాఖపట్నం వచ్చినప్పుడు తప్పక దర్శించండి.